తిరుమలలో ఈ మధ్య జరుగుతున్నటువంటి వరుస సంఘటనలు చాలా బాధాకరం. ఇది భద్రతా వైఫల్యంలో భాగంగా దాదాపు ఒక 15 రోజుల వ్యవధిలోనే తిరుమలలో ఉన్నటువంటి హెల్త్ ఆఫీసర్ కారు అలాగే ధర్మరథం తిరుమల నుంచి దొంగలు దాన్ని తీసుకుని వెళ్ళడాన్ని ఈ భక్తులు ఎవరూ జీర్ణించుకోలేకున్నారు. తిరుమల భద్రత విషయంలో రాజీ లేకుండా ఉండాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది. నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది, టీటీడీ భద్రతా వ్యవహారాన్ని కేంద్ర బలగాలకి అప్పగిస్తే బాగుంటుందని చెప్పి భక్తులందరూ భావిస్తున్నారు. ఏ విధంగా అయితే ఎయిర్పోర్ట్స్లో కానీ మిగతా కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తున్నారో అలాంటి భద్రతను తిరుమల తిరుపతి దేవస్థానాలకి తిరుమలకి ముఖ్యంగా కల్పించాలని చెప్పి, ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ఎర్రచందనం శేషాచల అటవీ మార్గం నుంచి కొన్ని వేల కోట్ల రూపాయల ఎర్రచందనం దారి మళ్ళీ బయటపోతోంది. అంతేకాకుండా భద్రతా విషయంలో పూర్తిగా ఇక్కడ లోపాలు ఉన్న కారణం కంటే ఒక వ్యక్తి అంత ధైర్యంగా ఒక కారుని టీటీడీ ధర్మరథాన్ని తీసుకుపోయాడంటే ఎంత ధైర్యం ఉండాలి, ఆ ధైర్యం రావడానికి కారణం ఎవరు, దీన్ని లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎవరి దగ్గర లోపం ఉంది, ఎక్కడ నిర్లక్ష్యంగా ఉన్నారో వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దాదాపు వారం 15 రోజులైనా సరే ఇప్పటి వరకు నిందితుడిని పట్టుకున్నటువంటి దాఖలాలు కనపడట్లేదు. కొన్ని వేల సీసీ కెమెరాలు తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో తిరుమలలో ఉన్నాయి. అలాగే జీఎన్సీ టోల్గేట్లో ధర్మరథం కేవలం తిరుమలలో భక్తుల్ని కోసం ఏర్పాటు చేసుకుంటా ధర్మరథం కిందకి వెళ్తూ ఉంటే టోల్గేట్లో ఉన్నటువంటి సిబ్బంది ఎందుకు దాన్ని గుర్తించలేదు, కింద టోల్గేట్లో ఉన్న సిబ్బంది ఎందుకు దాని పట్ల నిర్లక్ష్య వివరించారు, వీటన్నిటి మీద క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రెండంచెల భద్రత కల్పిస్తున్నాం, మూడంచెల భద్రత కల్పిస్తామని చెప్తున్నట్టు టీటీడీ ఆ భద్రత విషయంలో ఖచ్చితంగా ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఏ నిర్ణయం తీసుకుంటారో శ్రీవారు భక్తులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మేము కోరుకుంటున్నాం కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తే ఖచ్చితంగా భద్రతా వైఫల్యాలు లేకుండా ఉంటాయని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలాంటి ప్రతిపాదన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ పంపిస్తే కేంద్రంలో ఉన్నటువంటి మా కేంద్ర పెద్దలతో మాట్లాడి ఇమీడియట్గా భద్రతా విషయంలో మేము కూడా చొరవ చూపుతామని చెప్పి టీటీడీ యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.